హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఇటీవల ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై ఇప్పటికే గోరంట్ల క్లారిటీ ఇవ్వగా పోలీసులు కూడా అందులో నిజం లేదంటూ స్పష్టం చేశారు. కాగా అటు అధికార వైసీపీ ఇటు ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వైరల్ అయిన వీడియోను అమెరికాలోని ఓ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, అది నకిలీది కాదని తేలినట్లు టీడీపీ నేతలు వెల్లడించడంతో మళ్లీ ఈ వ్యవహారంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ లో వాస్తవాలు లేవని ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ఒక పురుషుడు మహిళ మాట్లాడుకున్న వీడియో కాల్ ను వేరొకరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయినట్లు వెల్లడించారు. అయితే దానిలో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవ్ అంటూ కొందరు ఆరోపించారన్నారు. ప్రైవేట్ ల్యాబ్లు ఇచ్చే రిపోర్టులకు విలువ ఉండదని సిఐడి చీఫ్ పేర్కొన్నారు. అమెరికాలోని ఓ ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ ఎలా ప్రామాణికమని, ప్రైవేటు ల్యాబ్ రిపోర్టును మేము గుర్తించబోమంటూ స్పష్టం చేశారు. జిమ్ క్లిఫోర్ట్ ఇచ్చిన ధృవీకరణ పత్రం కూడా అసలైనది కాదని, స్వయంగా జిమ్ క్లిఫోర్ట్ ఈ అంశాన్ని ధృవీకరించిందని తెలిపారు. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, కొద్ది కాలం క్రితం వీడియో ఒకటి బాగా వైరల్ కావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒక స్త్రీ ఒక పురుషుడి మధ్య జరిగినటువంటి ఒక వీడియో కాల్ అనేదాన్ని ఎవరో ఒక థర్డ్ పర్సన్ తన కెమెరాతో షూట్ చేసి ఆ వీడియోని విడుదల చేయడం జరిగింది. ఆ వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో, ఆ థర్డ్ పర్సన్ షూట్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో, దాని మీద దానిలో ఉన్న వ్యక్తి గోరంట్ల మాధవ్ గారు అనే ఒక ఎంపీ అని చెప్పేసి ఒక అభియోగం మోపడం జరిగింది. దాన్ని ఆ ఎంపీ గారు ఇది మార్పుడు వీడియో, అందులో ఉన్నది నేను కాదు అని చెప్పడం కూడా జరిగింది. ఈ చర్చ జరుగుతూ ఉండగా కొంతమంది వ్యక్తులు ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేదాన్ని విడుదల చేయడం జరిగింది. అది ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ అనేటువంటి అమెరికన్ ల్యాబ్లో ఈ థర్డ్ పర్సన్ షూట్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని ఆ ల్యాబ్కి పంపించి ఇది కరెక్టా కాదని అడగటం, ఒక సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఒక అమెరికన్ ల్యాబ్, అది కూడా ఒక ప్రైవేట్ ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబ్ చేసినటువంటి పరీక్షకి ఎటువంటి ప్రామాణికత ఉందని నేను చెప్పబోవటం లేదు. ఇట్ ఈజ్ నాట్ అథెంటికేటెడ్, ఇట్ ఈజ్ నాట్ వాల్యూడ్, ఇట్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. రెండవది వచ్చి కోర్టు వారి నుంచి ఉత్తర్వులు అనేది తప్పకుండా అమెరికను విచారణ చేస్తాం, అందరి మీద ఇన్క్లూడింగ్ పోతిని గారు అందరి మీద. దీనిలో ఎప్పుడైనా సరే ఒక ఫేక్ డాక్యుమెంట్ కానీ ఒక ఫేక్ వీడియోని కానీ సర్క్యులేట్ చేయడం అనేది నేరం. సో ఎవరెవరైతే చేశారో వాళ్ళందరి మీద తగిన చర్యలు ఉంటాయి.